చూపించాలని మన సినిమాలో చూపించారనుకో చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది సినిమా చాలా నీకు మలయాళం కంటే కూడా ఈ తెలుగులో సినిమా తీయడం సూపర్ గా ఉంది అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ 100 డేస్ ఈజీగా చూడొచ్చు అసలు బోర్ కొట్టే అక్కడ కూడా బోర్ కొట్టే ప్రసక్తే లేదు ఒక 10 సార్ల సినిమా చూసినా గానీ 10 సార్ల సినిమా చూసినా గానీ బోర్ కొట్టదు సరదాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు పెద్దవాళ్ళు అంటే 80 సంవత్సరాలు కూడా ఈ సినిమా చూడొచ్చు అంత అంత నీట్ గా క్లాస్ గా ఉంది సినిమా అంటే ఆంధ్రాలో బెనిఫిట్ షోర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఇక్కడికి ఆంధ్రా నుంచి ఎక్కువగా వచ్చి చూసినటువంటి సందర్భం కనిపించింది చాలా మంది ఒకరు కాదు ఆంధ్రా నుంచి మాకు తెలిసి మాకు సంబంధించిన వ్యక్తులే ఖమ్మానికి ఒక 50% వచ్చి ఉంటారు ఈ చుట్టుపక్కల ఆంధ్రా చుట్టుపక్కల జనాలు మొత్తం కూడా ఖమ్మం ఈ రోజు ఖమ్మంలోనే ఉన్నారు అది షో కాదు బెనిఫిట్ షో లానే అందరు సగం మంది ఆంధ్రాలో ఉన్నారు మేము మా ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా కావాలని టికెట్లు కూడా ధ్యానం చేశారు వాళ్ళకి వాళ్ళ దగ్గర దగ్గర సినిమా చూసి పంపిస్తున్నారు సూపర్ సినీ ఇండస్ట్రీకి దెబ్బ తీయాలనే ఉద్దేశంతో పవన్కన్నా దెబ్బ తీయాలి ఎవడు ఏం పేకలేవాడు సూపర్ సూపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకున్న రీతి కన్నా దానికి 1000 రెట్లు సూపర్ 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 డూపర్ గా సినిమా ఉంది రాజకీయాల్లో ఉన్నా కూడా దానికి దాటు దీటిగా సినిమాని చాలా గ్రాండ్ గా తీశారు క్రమంలో ఎవరు అభిమానులతో చాలా సక్సెస్ఫుల్ జరిగిపోతుంది బెనిఫిట్ షో వేసేందుకు మేము ఇక్కడ చాలా గర్వపడుతున్నాము ఫ్యాన్స్ అయినందుకు చాలా అభిమానం థ్యాంక్ యూ సో మచ్ సినిమా సూపర్ అన్న బాగుంది సూపర్ అభిమానుల కోలాహల సినిమా కంపెనీ పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో బాధపడ్డా చేసినటువంటి సందర్భాలు చూసుకోవచ్చు మనం అభిమానులు సంతోషంతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఉత్సవంగా కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ నుంచి అనేక ఆంధ్ర పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణలో మంచి అవకాశం కల్పించి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ మేము వాళ్ళకు టికెట్లను త్యాగం చేశాము సినిమాను చూసేందుకు కూడా ఆంధ్ర అభిమానులకు తమ అవకాశం కల్పించామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ గా కూడా బాలాభిషేకాలు చేస్తూ ఇక్కడ సందడి నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది పెద్ద సంఖ్యలో కూడా అదే పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ అభిమానులు సందడి చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సుమారు 30 థియేటర్ల పైగా ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు నగరంలోనే చెప్పుకోవచ్చు ప్రతి థియేటర్లో కూడా బెనిఫిట్ షోలను నిర్వహించారు మొత్తం 5 షోలకు ప్రభుత్వం ఇవ్వడంతో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు అయితే తరలి వచ్చి చేసుకునే కూడా ఇవాళ అభిమానులు కనిపిస్తూ ఉంది ఇక కెనడాలో పరిస్థితి ఎలా ఉందో మనం ఇప్పుడు దృశ్యాల్లో చూస్తున్నాం. కెనడాలో ఇప్పటికే ఓవర్సీస్ లో సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న భీమ్లా నాయక్ కెనడాలో కూడా రిలీజ్ అయింది. కెనడాలో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంట్లోనే మర్చిపోయా వాలెట్ అయితే